కానీ మనం నిజామాబాద్ జిల్లాలో మరి ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాన్ని మొట్టమొదటిసారిగా ఈ మన రేంజల్ మండలంలో కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మరి ముఖ్యంగా రైతులకు ముఖ్యంగా మా ఐకేపీ కేంద్రం ద్వారా కోరేది ఏంటంటే మరి వరిని ముఖ్యంగా ఎఫ్ఏక్యూ పాటిస్తూ ముఖ్యంగా మన ఈ ముఖ్యంగా మా అధికారులకు మా సిబ్బందికి సహకరిస్తూ ముఖ్యంగా మంచి నాణ్యమైన వరిని తెచ్చి మరి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందవలసిందిగా మరి ముఖ్యంగా అధికారులతో పాటు సహకరించవలసిందిగా కోరుతూ మరి ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరి సమన్వయంతో ఈసారి కూడా మరి ముఖ్యంగా వరి కొనుగోలు కేంద్రాలని ముఖ్యంగా విజయవంతం చేసి సంపూర్ణంగా వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ముఖ్యంగా సంపూర్ణంగా చేస్తామని చెప్పేసి తెలుపుతున్నాం. జిల్లాలో మొత్తము మరి 471 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వరి కొనుగోలు కేంద్రాలు అందులో ఐకేపీకి 65 కేంద్రాలు కేటాయించడం జరిగింది. మరి ప్రభుత్వము ఇస్తున్న మద్దతు ధర 2060 రూపాయలు. ఇది రైతులు ముఖ్యంగా ఈ ఏదైతే నియమ నిబంధనలో ఖచ్చితంగా పాటించవలసింది. మా నీలా సహకార సంఘంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జెడ్పీటీసీ గారు, మా నీలా మరియు కందకుంటి గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలో నా తోట డైరెక్టర్లు అందరూ కలిసి పాల్గొని ఇది కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతున్నదో చాలా మంచిగా రైతులకు ఏమి ఇబ్బంది కాకుండా కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. రైతులకు ఏమి ఇబ్బంది అయితే లేదు. మరి ఇట్లనే ఎఫ్ఏక్యూ పాటించి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చి రైతులు మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తున్నారు. ఇట్లా ఎఫ్ఏక్యూ పాటించి రైతులు మంచిగా వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 260 రూపాయలు మరియు సన్న రకానికి 2040 రూపాయలు గవర్నమెంట్ ద్వారా నిర్ణయించడం జరిగింది. కాబట్టి రైతులు మంచిగా ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు మేము తెలియజేస్తాం.